अंदर की नमस्कार वेलकम टू ओम त्रिभुवन राम चैनल फ्रेंड्स वारालो एडवदी मरियु चिवरिदी शनिवार हिंदू पुराणाल प्रकार शनिदेवुनी पेरु मीदिगा शनिवारंगा पिलवबड़ुतुंदी। हिंदुवुलु शनिवारंनु श्री वेंकटेश्वर स्वामी की पवित्रमैन रोजुगा भाविस्तारु। हिंदू पुराणाल प्रकार शनिदेवुडु सूर्युडु मरियु छायादेवी की जन्मिंचिन पुत्रुडु यमुड़ी की सोदरुडु। एवरैना दुरदृष्टकरमैन संघटन जरिगिनप्पुडु दानिनी शनिशापंगा अनी लेदा शनि दापुरिंचिंदी अनी अंटारु। वास्तवानिकि शनि एंतो दयगलवाडु भक्तुलपै एंतो दय चूपिस्ताडु। कलियुगंलो नारदुडु कैलासानिकि परमेश्वर दर्शनार्थं वेल्ली परमेश्वरुडितो नवग्रहाललो ओकटैन शनि बलानि गुरिंचि चेप्ताडु। शनिदेवुडिनी नारदुडु अला प्रशंसिंचडं विन्न परमेश्वरुडु शनिवारं नाडु शनीश्वरुडिनी पूजिस्ते एलिनाटि अष्टमशनि दोषालु तोलगिपोतायि अनि चेप्पावु कदा। अंतटि शक्तिवंतुडैते शनि प्रभावान्नि तनपै चूपिंचमनि तन शक्ति सामर्थ्यालनु निरूपिंचुकोमनि शिवुडु नारदुडितो चेप्ताडु। शनि ई विषयं तेलुसुकोनि शिव परमात्मनु ओक्क क्षणमैन पट्टि पीडिस्तानानी महाशिवुनिकि कबुरु पंपाडु। शनि गर्वं अनचालनी शिवुडु कैलासं नुंडि मायमै अडविलो ओक चेट्टु तोर्रलो तपस्सु चेयडं प्रारंभिंचाडु। मरसटि रोजु ईश्वरुडु कल्लु तेरिचि चूसेसरिकि शनि एदुरुगा निलबडि शिवुडिकि नमस्करिस्तू कनबड्डाडु। अप्पुडु शिवुडु एमैंदि नी शबदं अनि अन्नाडु। दानिकि शनेश्वरुडु ముల్లోకాలకు అధిపతి సకల చరాచర జీవులకు ఆరాధ్య దైవం అయిన మీరు కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు దొర్రలో దాచుకోవడం శని పట్టినట్లే అని అన్నాడు। దీంతో తనను పట్టి పీడించడంలో సత్తా చాటించినందుకు తనను మెప్పించినందుకు శని ఆనాటి నుండి ఈశ్వర శబ్దం సార్థకం కాగలదని మనుషులు శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తాడని వరమిచ్చాడు పరమేశ్వరుడు। అలా మహాశివుని అనుగ్రహంతో శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి। శని ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం అంకితం చేయబడింది। ప్రధానంగా హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ శనివారం రోజున శని వ్రతాన్ని చేసుకుంటారు। నలుపు రంగు దుస్తులతో శనీశ్వరుని ఆలయాన్ని లేదా నవగ్రహాలు ఉన్న ఆలయాలను సందర్శిస్తుంటారు। చాలా మంది శని అంటే భయపడతారు। శని ప్రభావం నుండి బయటపడడానికి హనుమంతుడిని కూడా పూజిస్తారు। హనుమంతుడు శని దుష్ప్రభావం నుండి కాపాడతాడని అందరి నమ్మకం। శనివారం ఉపవాసాలు కూడా చేస్తుంటారు। ఈ శనివార ఉపవాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది। శనిదేవుడికి ప్రీతికరమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నల్ల బట్టలు నల్ల పెసలు మొదలైన వాటిని ఈ శనివారం రోజున ఆలయాలలో దానమిస్తారు। ఈ శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరమైన నల్ల నువ్వులు నల్ల నూనె నల్ల పెసలు నల్ల బట్టలు ఇంటికి అస్సలు తీసుకురాకూడదు। శనివారం శనిదేవునికి పూజలు చేసినట్లయితే ఆయన చెడు దృష్టి తొలగి జీవితం సంతోషమయం అవుతుంది। అంతే కాకుండా ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు। జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున శనిని ఆరాధిస్తే సంపద కీర్తి శ్రేయస్సు ఉంటుంది। శనివారం రోజున రావి చెట్టుకు నీరు పాలతో పాటు చక్కెర నైవేద్యంగా పెట్టాలి। అలాగే దీపాన్ని వెలిగించాలి। ఇలా చేయడం వల్ల శనిదేవుడు దయ మీపై సదా ఉంటుంది। అప్పుల బాధ నుండి ఉపశమనం పొందుతారు। ఆర్థికంగాను పుంజుకుంటారు। శనివారం రోజున వంటలలో ఎరుపు రంగు మిరియాల బదులు నలుపు రంగు మిరియాలను వాడాలి। ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం పొందుతారు। శనివారం రోజున శ్రీరాముని పేరు కాగితంపై రాసి ఆ కాగితాన్ని పిండితో కలపాలి। ఆ పిండిని చిన్న గులికలుగా చేసి చేపలకు ఆహారంగా వేయాలి। ఇలా చేయడం వల్ల శని దోషం పోతుంది, రుణ విముక్తులవుతారు। శనివారం ఉపవాసం చేయడం ఎంతో మంచిది, శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది। అంతేకాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదురించే శక్తి లభిస్తుంది। ఈ శనివారం రోజున నల్లరంగు ఆవు లేక జంతువులు లేదా నల్లరంగు పక్షులకు ఆహారం పెట్టాలి।
ఇలా చేయడం వల్ల శని క్రూర దృష్టి నుండి బయటపడవచ్చు। ఇదే సమయంలో పేదవారికి వీధవారికి సహాయం చేయాలి। ఇలా చేయడం వల్ల చెడు విషయాలు తొలగి ఏవైనా అవంతరాలు ఉంటే తొలగిపోతాయి। सो फ्रेंड्स విన్నారు కదా శని దోషం పోవాలి అంటే శనివారం రోజున చేయాల్సిన రెమెడీస్ గురించి తెలుసుకున్నాం కదా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ధన్యవాదాలు।